ఈవేళ జగన్మోహన్ రెడ్డి మనందరం గెలిపించినా కనుక అదృష్టవశాత్తు దారి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ట్రాక్లో పెట్టి పనిచేస్తున్నాడు మూడు ప్రాంతాలకి ఇబ్బంది పెట్టకూడదని చెప్పి పరిపాలన రాజధాని విశాఖపట్నంలో పెట్టి శాసనసభ శాసన రాజధానిని విజయవాడలో పెట్టి న్యాయ రాజధానిని కర్నూలులో పెట్టాలని మూడు ప్రాంతాలకి సమన్యాయం పాటించాలని చెప్పి నిర్ణయాన్ని చేశాడు చేస్తే ఎంత యాగి చేస్తున్నారు మీరు దేనికి యాగి ఎవరికి నిజమైన ప్రజల పట్ల అభిమానం ఉన్నటువంటి వ్యక్తి ఈవెల పది సంవత్సరాలు అయింది క్యాపిటల్ లేకుండా అయిపోయినా ఎవరు బాధ్యులు వేళ నువ్వు రాజ్యాంగ నిర్ రాజ్యాంగంలో ఏర్పాటైన కమిటీ చెప్పిన మాట వినేసి ఉంటే ఈవెళ అయినటువంటి రాజధాని విశాఖపట్నం ఈసర్కె నిర్మాణం అయిపోయి ఉండేది ఈ పది సంవత్సరాలు హైదరాబాద్లో మనం ఉండి చక్కగా పూర్తయిన క్యాపిటల్లో చక్కగా పాలు వచ్చి మనం దిగిపోతే దర్జాగా ఈవేళ బ్రహ్మాండమైనటువంటి రాజధాని మన దగ్గర ఉండేది ఎవరు బాధ్యులు నువ్వు అనుభజ్ఞుడు అంటావు తెలిసిన వాడు అంటావు నీకు తెలుసు అనుభజ్ఞుడివే కానీ స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు నీకు ఉండడం వలన నువ్వు ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేయలేకపోయినావు అని ఈ సందర్భంగా నీకు మానవచ్చేస్తుంది జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు అని చెప్తావు జగన్మోహన్ రెడ్డి పక్షపాత అంటావు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఏ గ్రామంలో మీరు వచ్చారు మీ గ్రామంలో ఒక వర్గం చూసేటువంటి పరిపాలన మన దగ్గర ఉందా మీరు చెప్పండి ఈ పార్టీకి ఓటు వేయలేదు కనుక ఈ ప్రభుత్వం అమలు చేసిన ఏ సంక్షేమ కార్యక్రమాన్ని నీకు ఇవ్వము అనేటువంటి పద్ధతి ఈ ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎక్కడైనా ఉందా నీ ఇంటి మీద మా జెండా కట్టలేదని ఆపిన సందర్భం ఉందా నువ్వు రేపు మాకు ఓటేవు కనుక నీకు ఇవ్వం అని చెప్పే పరిస్థితి ఉందా అంతకంటే లేదు అంటే ప్రజలకు సంబంధించి రాజ్యాంగం ఏం చెప్తుందో అదే పరిపాలనని అతను అమలు చేస్తున్నాడు ఇది కదా మనకు కావాల్సింది దానికోసమని నువ్వేం చేస్తున్నావు వర్గాల కింద పార్టీల కింద గ్రామాల్లో ఉండమని కోరుతున్నావు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీయో వర్గాలు ఉండమని గ్రామాల్లో కోరడం లేదు వర్గం వద్దు వర్గాలు వద్దు ప్రజలు ఎవరు పరిపాలన బాగా చేస్తానని ఎన్నుకోమని చెప్తున్నారు అతను కూడా చెప్తుండే అలాగే కానీ నువ్వేం చెప్తున్నావు వర్గాల కింద ఉండండి ఎడగొట్టియండి అని చెప్తావు నీ స్వార్థం కోసం నీకు అధికారం కోసం నువ్వు రాజకీయాల్లో పీఠం మీద కూర్చోవడానికి కోసం గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు తన్నుకోవాలి నీ పద్ధతికి అతని పద్ధతికి ఎంత తేడా ఉందనడు మనం చేస్తున్నాడు ఏది నీ అనుభవం ఎక్కడుందో నీ అనుభవం ఇవాళ రాష్ట్రంలో ముప్పై రెండు లక్షల ఇల్లు పట్టాలు ఇచ్చామంటే ఏమనుకుంటాడండి ఏ భేదవాడైనా ఏ స్వాతంత్రం వచ్చినప్పుడు అప్పుడు చెప్పారు మా తాతలాలకి మనకు అన్నీ వచ్చేస్తాయి అన్నారు స్వాతంత్రం వచ్చే చాలరా అన్నీ అని చెప్పారు ఏంటి ఇప్పుడు దిక్కులేని బతుకుమంది పొద్దుల్లా కష్టపడితే ఇంటికి వచ్చితే మా సొంత అన్న దగ్గర ఇంటి కుటుంబ సభ్యులు అందరం కలిసి నాలుగు ముద్దులు తిని సేదా తీరుదామంటే ఒక చిన్న గూడు లేదు మా తాతనాడు పరిస్థితే ముత్తాతనాడు పరిస్థితే మా తండ్రినాడు పరిస్థితిదే నానాడు పరిస్థితిదే నా కొడుకు పెళ్ళయింది ఆడికి కూడా ఇదే పరిస్థితి మేమేమి కార్లు అడిగామా భూములు అడిగామా బంగారం అడిగామా ప్రభుత్వ ఉద్యోగాలు అడిగామా ఒక్క స్థలం ఉంటే ఈ స్వాతంత్రం వచ్చినందుకు సంతోషిస్తామన్నటువంటి భేదవాడికి ఏంటి జవాబు చెప్తాం మనమని అడుగుతున్నాను నేను ఈవేళ ముప్పై రెండు లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది ఇళ్ల స్థలాలు అంటే ప్రభుత్వ భూమి ఇచ్చా కాదు పన్నెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు బడ్జెట్లో డబ్బు పెట్టి భూమి కొని ఇల్లు ఇవ్వడం జరిగింది ఇల్లా ఇల్లు కాదు అవి ఊర్లు ఊర్లు నిర్మాణం అవుతున్నాయి చూడండి ఇది మిగతా ధనవంతుడికి ఎవడైనా కన్నుగుట్టిందంటే ఏం చేయాలి ఈ సమాజం మీరు ధనవంతులుగా ఉండడానికి మీరు ట్యాక్స్ పే ఫ్యాక్ పే ట్యాక్స్ పే చేసే స్థితికి ఎదగడానికి ఈ సమాజం మీకేమీ సాయపడలేదా ఆ సమాజంలో వెనుకబడినటువంటి ప్రజల తాలూగా ప్రయోజనాల్ని ప్రభుత్వం చూస్తే మీరు అంగీకరించరా వారు కూడా మన మన తాలూగా అభివృద్ధిలో భాగమే అని మీరు ఒప్పుకోరా ఏంటి అన్యాయం నాలుగు పథకాలు ఇచ్చి ఈ డెబ్భై ఐదు సంవత్సరాల్లో ఈ ఐదు సంవత్సరాల్లో కొంత ఉపశమనం కలిగించేటువంటి కార్యక్రమం చేస్తే డబ్బులు పనిచేస్తుండ్రు దుర్వినియోగం చేసేస్తుండ్రు ట్యాక్స్ చెల్లిస్తున్నాం మేము ట్యాక్స్ నువ్వు ట్యాక్స్ చెల్లించే స్థితికి ఎదగడానికి ఈ ప్రజలందరి ధనం దాంట్లో ఉంది వీళ్ళందరి తాలూగా శ్రమ ఉంది వీళ్ళందరి తాలూగా శక్తి ఉంది అన్నటువంటి విషయం అందరూ గమనించాలని సందర్భం మనం చేస్తున్నాం ఏంటి నేను ట్యాక్స్ చెల్లించేస్తాను ట్యాక్స్ చెల్లించేస్తాను నువ్వు ట్యాక్స్ చెల్లించే స్థితికి ఎదగడానికి ఈ సమాజం శక్తి అంతా నీకు అర్పించినారని మనం చేస్తున్నాను ఎవరికైనా నేను ఎదిగినా నువ్వెదిగినా ఇంకొకరు ఎదిగినా ఈ సమాజం శక్తి దాంట్లో ఉంది ఆ సమాజాన్ని అవసరాలు తీర్చేటువంటి ప్రభుత్వాలు వస్తే మీరు ఇలా చులకనగా మాట్లాడతారా ఇచ్చేస్తండ్రు పని చేస్తారు దుర్వినియోగం చేస్తారు పాడు చేసేస్తున్నారు డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఎదురు చూసి 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 ఉన్నటువంటి వాడికి తన కన్నీరు తీసి కడుపు నింపి ఆహా హాయిగా బతుకుతున్నాం ఈ ఐదు సంవత్సరాలైనా అనుకునేటువంటి స్థితి వస్తే మనకెందుకు ఈ విషయాలను మీ అందరూ ఆలోచించాలని ఈ సందర్భం మనం ఈ ప్రభుత్వం ఎటు పని చేస్తుంది ఎటు కొద్దిగా మీరు తా ఆలోచన పడి తెలుస్తుంది ఎలా పనిచేస్తుందో ఏ దిశ వైపు పనిచేస్తుందో ఎవరితోటి పోరాటం చేస్తుంది ఈ కార్యక్రమాలు అమలు చేయడానికి తీసుకొచ్చినటువంటి చట్టాలు చట్టాల సవరణలు విధాన నిర్ణయాలు ఇవి ఎంతమందిని ఒప్పించి ఎంతకాలం అయింది ఇదేమైనా ఇరవై సంవత్సరాలు అయిందా ఈ ప్రభుత్వం వచ్చి నాలుగున్నర సంవత్సరాల కాలంలోనే ఇన్ని మార్పులు మీకు చోటు చేసుకున్నాయి ఇన్ని రకాల విధానాలు కొత్త వచ్చినాయి సమాజం సమాజం మార్పు వచ్చింది ఇప్పుడే రాజేంద్ర గారు చెప్పారు అమర్నాథ్ చెప్పాడు మా మిత్రుడు అప్పలరాజు గారు చెప్పారు నాకంటే ముందు మాట్లాడిన ఎంపీ గారు చెప్పుంటారు ఇవన్నీ నాలుగు సంవత్సరాల్లోనే కదా ఇప్పుడు ఇంకేదో జరగలేదు అన్న కొంతమంది అంటుంటారు ఇలా ఇక్కడ రోడ్డు ఈ బొక్క పడిపోయిందని చూపించడం ఈ బొక్కతోటి మొత్తం పరిపాలన అంతా పాడైపోయిందని చెప్పడం ఇట బొక్క ఒక్క బొక్క రోడ్డు మీద బొక్కేనా రోడ్డు మీద బొక్క చూపించి పరిపాలన అంతా పాడైపోయిందట ఒకవేళ అలాగే అయితే డెబ్బై సంవత్సరాలు ప్రభుత్వాలు ఏం చేసినట్టు నాలుగున్నర సంవత్సరాల్లోనే ఏది ఏ సమస్య లేకుండా అయిపోవాలని మీరు విమర్శకులు అంటే మరి డెబ్బై సంవత్సరాల్లో ఏం చేసినట్టు మీ అందరూ ఇన్ని సమస్యలు ఒక ప్రభుత్వ కాలంలోనే పరిష్కరించినటువంటి ప్రభుత్వం ఇంకా ఉన్నటువంటి రోడ్లు ఉంటే మరొక కొద్దిగా ఆరు మాసాల నాడు సంవత్సరాడు పూర్తి చేస్తాం ఇన్ని విధానాలు ఇన్ని అమలు చేసి ఎన్ని మార్పులు తెచ్చాం చిన్న విషయం కాదు ఇది ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ని ఆదర్శంగా తీసుకుంటారు ఇదేమి నేను గొప్పగా చెప్పినటువంటి మాట కాదు ఇన్ని పనులు ఎలా చేయగలుస్తున్నారు వీళ్ళని ఇన్ని పద్ధతులు ఎలా అని దీనికి కొద్ది కఠోరంగా కార ఉండాల్సి వస్తుంది ఎప్పుడైనా సంస్కరణలు తెచ్చినటువంటి ప్రభుత్వం కొద్ది గట్టిగానే నిలబడాల్సి వస్తుంది ఎందుకంటే అందరినీ ఒప్పించాలి అనుకూలమైన చట్టం తేవాలి అవసరమైన నిధులు చూపించాలి ప్రజలను నొప్పించాలి అందుకునేటువంటి వాళ్ళు సంతృప్తికరం చేరుకునేదాకా గట్టిగా నిలబడాల్సి వస్తుంది ఇన్ని పనులు చేస్తే ఈవేళ విమర్శల మనం లంచాలు లంచాలు లంచాలని వాళ్ళం అందరం ఏంటి ఎక్కడికి వెళ్తే లంచం ఎవరి దగ్గరికి వెళ్ళి లంచం మనకి సమాజానికి సిగ్గుచేట్రా ఇది ఏంటి మన బతుకులు మన సమాజం ఇటువంటి తయారైందని బాధపడినటువంటి వాళ్ళకి ఈవేళ రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల కింద మీ అకౌంట్లకు చేరిస్తే ఈవేళ ఏ ఊరు వెళ్ళి ఏ వ్యక్తిని ఏ కుటుంబాన్ని అడిగితే ఎవరికైనా ఒక పైసా ఇచ్చినావు నాయన ఎవరికైనా ఎవరైనా నీకు ఒక పైసా అడిగినారా అని అడుగు ఈవెన్ టీడీపీ వాడిని అడుగు ధైర్యం చేసి నాకు అడిగారని చెప్పలేడు అబద్ధం కూడా చెప్పలేడు చిన్న చిన్న విషయం ఇది ఎన్నాళ్ళు మనం బాధపడ్డాం ఏట్రా ఈ అవినీతి మన తలవంపుగా ఉంది ప్రతి అడుగడుగున ఈ అవినీతి ఏంట్రా మన సమాజం అంతా ఇలా తయారైంది ఏంటి మన వ్యవస్థలన్నీ తయారైనట్టు మన ప్రభుత్వాలు ఇంటర్లు తయారైనాయని అని బాధపడిన వాళ్ళమే కదా ఈవేళ ఇది జరిగితే శబాష్ జగన్మోహన్ రెడ్డి అని అనలేకపోతే అది ఏం సంస్కారం అని అంటాను నేను అది ఏం పరిప ఏ పరిపాలన మీరు గమనించినట్టు అంటాను నేను ఇన్ని విషయాలు ఉన్నాయి ఇది ఒక సందర్భం మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ అన్ని విషయాలు మాట్లాడదాం ఎక్కడ ఒకటి అర పని ఉంటే మాదే బాధ్యత మేమే చేయాలి చేస్తాము కూడా వదిలేమవి ఇన్ని కార్యక్రమాలు మోస్తున్నటువంటి ప్రభుత్వానికి ఎక్కడో ఒకటి అర ఉండిపోతే ఉండిపోతే ఉండిపోయి ఉంటాయి అవి సర్దిద్దే పని మేము చేస్తాం మేమే బాధ్యత తీసుకుంటాం ఈ ప్రభుత్వం వలన అందరి జీవన ప్రమాణాలు పెరిగినాయి ఇంకా పెరుగుతాయి ఇప్పుడు కొన్ని దృష్టి పెట్టలేని అంశాలు ఉంటే తదుపరి కాలంలో దాన్ని దృష్టి పెట్టే పని చేస్తామని సందర్భంగా మనం చేస్తూ ఈ ప్రాంతానికి వస్తే ఒక జ్ఞాపకం వస్తే మా అందరికీ గురువు సాంబశివరాజు గారు మాకందరికీ పెద్ద ఆయన ఇప్పుడున్న ఇక్కడ ఉన్నటువంటి ఈ అమర్నాథ్ తండ్రి గురునాథరావు నేను మేమందరం కలిసి సాంబశివరావు అనుచరులుగానే ఉండేవాళ్ళం రాజుగారి అనుచరులుగానే ఉండేవాళ్ళు ఆయన మాకు అందరికీ పెద్దగా ఉండేవాడు ఇక్కడికి వస్తే ఆయన జ్ఞాపకం వస్తాడు అలాగే భోగాపురంలో దొర ఫ్యామిలీ సంజీవరావు గారు ఆ పెద్ద అయిన అప్పటివరతో నాకు సం పరిచయం లేదు కానీ సంజీవరావు గారితో నాకు బాగా స్నేహం వీళ్ళిద్దరూ ఇదే నియోజకవర్గానికి చెందినటువంటి వాళ్ళు ఈవేళ మీరు అప్పలనాయణ్ణి గెలిపించారు చురుకైనటువంటి వాడు నవ్వుతూ నిరంతరం పనిచేసే ఓపిక ఉన్నటువంటి వాడు ఊరికనే ఏదో అయిపోతుంది ఎక్కడో ఉన్నది అన్నది భ్రమలు వద్దని మీకు మనం వచ్చేస్తున్నాం మన దగ్గర ఒక అలవాటు ఉంది వాడు ఇప్పుడు మోసం చేయడానికి ఎల్ట మాట్లాడుతుండ్రు మొదటిదాకా ఏం చెప్పాడు ఇదంతా దుర్వినియోగం డబ్బంతా తగలబెట్టేస్తానని చెప్పాడు మూడు సంవత్సరాలలో చెప్పాడు టీడీపీ వాళ్ళందరూనూ డబ్బంతా నాశనం దుర్వినియోగం పాడైపోతుందని లేదు ఇది సవ్యంగా జరుగుతుందని తెలిసిన తర్వాత మొన్న రాజమండ్రిలో ఒక ఎనిమిది మాసాల క్రితం జరిగినటువంటి సమావేశంలో ఏం చెప్పాడు నేను వస్తే ఇంతకంటే ఎక్కువ ఇస్తానని అని చెప్పాడు చెప్పాడు కదా ఈ రెండు మాటలు అనేది కరెక్టు వెళ్ళి అడగండి ఎవడైనా చంద్రబాబు చెప్పిన మాటల్లో దుర్వినియోగం అనేది కరెక్టా ఇస్తామనేది కరెక్టా ఒకళ్ళు ఇస్తామనేది కరెక్ట్ అయితే నీకు వెళ్ళగండి నమ్మాలా నువ్వు అంతకుముందు ఇస్తామన్నావు రైతుల తలగా అప్పులు తీరుస్తానని చెప్పావు తీర్చవా అంటే ఇస్తామంటే ఇస్తామని ఇస్తామని గ్యారంటీ లేదు ఆవేళ మహిళల తలగా అప్పులు తీరుస్తానని చెప్పావు తీర్చలేదు తీరుస్తానంటే తీరుస్తామని గ్యారంటీ లేదు ఏ నీ మాట ఏది నమ్మాలి మళ్ళీ ఇప్పుడు నాకు కావాలంటున్నావు ఇంకొక అవకాశం అని అంటున్నావు ఏంటి ఒక్క అవకాశం నీకు ఒక్క అవకాశం వచ్చిందా పద్నాలుగు సంవత్సరాలు వచ్చింది నీకు అవకాశం ఏది నీ మార్క్ ఏది నీ 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 మార్క్ పరిపాలన రాష్ట్రంలో ఏది చంద్రబాబు పరిపాలనరా వీటి వలన ఇది ఈ ఆస్తి వచ్చిందిరా ఈ అభివృద్ధి వచ్చింది అభివృద్ధి లేదని ఇప్పుడు మాకు చెప్తున్నావు కానీ నువ్వు నువ్వు అభివృద్ధి చేసింది ఏంటో చెప్పకూడదా పోనీ ఈ విజయనగరంలోనే నువ్వు చేసిన అభివృద్ధి ఏంటి మేము చేయిందేంటి వచ్చి చెప్పడు ఇవి లేవు ఇవి చెప్పలేరు వచ్చి ఇప్పుడు కరెంటు ధరలు పెరిగిపోయాయి అన్ని బాగున్నాయి కానీ కరెంటు ధరలు పెరిగిపోయినా టీడీపీ కార్యకర్త వచ్చి చెప్తాడు నిజమే కరెంటు ధరలు పెరిగినాయి మీ అందరికీ నేను చెప్తుంది ఏంటంటే కరెంటు ధరలు మన రాష్ట్రంలో కాదు దేశంలో ఉండేటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కూడా కరెంటు ధరలు పెరిగినాయి ప్రజల విద్యుత్ వినియోగం పెరిగింది వినియోగానికి తగ్గటువంటి ప్రభుత్వ విద్యుత్తు ఉండడం లేదు ఉండకపోతే ప్రైవేటు విద్యుత్ కొంటున్నాం కొన్ని సరఫరా చేస్తున్నాం ప్రైవేట్ విద్యుత్ కొన్నటువంటి ధర వసూలు చేయాలి కనుక ధర పెరుగుతుంది ఇది ఒక్క రాష్ట్రంలోనా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో రకరకాల పార్టీలు అధికారంలో ఉన్నాయి రకరకాల ముఖ్యమంత్రులు ఉన్నాయి అక్కడ ఎందుకు పెరిగినాయి మరి నువ్వు ఒక ఆంధ్రప్రదేశ్లో పెరిగినాయని చెప్తావా ఎందుకు ఇది చెప్తున్నావు టీడీపీ కార్యకర్త ఆడికి ఇంకోటి చెప్పడం లేదు డబ్బులు దబ్బుతానరా అని చెప్పలేడు వర్గం చూస్తానరా అని చెప్పలేడు తెలుగుదేశం అని మనకేటి ఇవ్వడం లేదురా అని చెప్పలేడు ఏమీ చెప్పలేను ఏదో ఒకటి చెప్పాలి కదా నూనె ధర పెరిగిపోయింది పప్పు ధర పెరిపోయింది గ్యాస్ ధర పెరిగిపోయింది పెట్రోల్ ధర పెరిగిపోయింది కిరసం ధర పెరిగిపోయింది గ్యాస్ ధర పెరిగింది అంటారు గ్యాస్ ధర పెట్రోల్ ధర డీజిల్ ధర ఎవరు ఎవరు చూస్తారు అది మనమా కేంద్ర ప్రభుత్వం దేశంలో అన్ని రాష్ట్రాలు అలాగే ఉన్నాయి విద్యుత్ ధరలు అన్ని రాష్ట్రాల్లోనే ఇలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డిని నిందించడానికి ఏముంది ఈ విషయాలను మీరు మన ఇక్కడ పదిహేను వేలు ఇరవై వేలు అటెండ్ అయినారు మీరే కాదు మీరు మాట్లాడుతుండాలి ఒక రెండు లక్షల మంది ఓటర్లు ఉంటారు నియోజకవర్గం మీరు నోరు విప్పి ఈ విషయాలను మీరు మాట్లాడకపోతే విని వెళ్ళిపోతే అలాగా హే అది కాదురా అని చెప్పండి ఏ టీడీపీ కూడా చెప్పాడు అనుకో నూనె గొప్ప ధర ఉంది మనకి ఎవరికైనా ఒక ఒక తల్లికి పుల్ల పెడుతున్నాడు అనుకో పెడుతున్నాడు చెప్పు పదరా ఎక్కడ నూనె సవకుందో ఒక లారీ పట్టుకొని వెళ్ళి పదండ్ర అని చెప్పండి అడగండి దెబ్బకి మరి ఆడు మరి కనిపించదు వాళ్ళ టమాయికులకి ఎక్కడ చెప్తున్నాడు నూనె అక్కడ ధర ఉంది ఈ అమ్మాయి ఈ ఆడవాళ్ళతో ప్రాబ్లం ఏంటంటే అక్కడ అక్కడ సవకుందంటే అక్కడికి వెళ్ళిపోదామంట్రీ ఇంకోటి వస్తే ఇస్తాడో చస్తాడో మరి అక్కడ లేదు మొత్తం బోడుగుండు అయిపోద్ది అన్న సంగతి తెలియదు అది చంద్రబాబు ఆలోచన చెప్పేస్తున్నాడు కదా ఇవన్నీ వేస్ట్ అని చెప్తున్నాడు కదా ఆ వేస్ట్ అన్నకు నువ్వు అధికారం ఇస్తే నీకు బోడుగుండు తప్ప ఏటు మిగులుతుంది చెప్పు కిరసం ఇలా అసలు కిరణాలు కొనుక్కోవడానికి మేము ఇచ్చిన పథకాలతో కనీసం కిరణాలు కొనుక్కోవడానికి కరెంటు బిల్లు కట్టడానికి హాయిగా జీవించడానికి అవసరమైనటువంటి సపోర్ట్ అయినా ఈ ప్రభుత్వం అందిస్తుంది నువ్వు హాయిగా బతుకుతున్నావు ఒకవేళ వాళ్ళని తీసుకొస్తే అది పోయే ఇది పోయే నీకు బోటుగుండు గుండు మిగులుతుందని మనం చేస్తున్నాం ఈ విషయాలు మీరు చెప్పండి ప్రతి ఇంటికి చెప్పు ఇంటి దీనికోసం ఎక్కడికో మీరు వెళ్ళక్కర్లేదు ఇంటి ముందు ఇంటి పక్కన ఇంటి వెనక్కున్నాడు ఆ పక్క ఈ పక్క అందరికీ ఒక మాట చెప్పండి చెప్పు అందరికీ వాస్తవాలు తెలియజేయండి వాస్తవం మీద మన ముందు నిలబడమనండి ఇవాళ చాలా సంతోషం ఈవేళ ఈ కార్యక్రమం బాగా జరిగింది అప్పలనాయుడు నాకు చాలా ఇష్టమైనటువంటి శాసనసభ్యుడు అన్ని విధాలా అతనికి చేయాల్సినటువంటి సహాయం అంత చేస్తాం ఎప్పుడే అవసరం వచ్చినా నిలబడతాం ఏ కార్యక్రమం అన్నా అతనికి అండగా ఉంటామని ఈ సందర్భంగా మనం చేస్తూ మళ్ళీ ఎన్నికలంటూ వస్తే పెద్ద ఎత్తున అపనాయాన్ని గెలిపించడానికి మీ అందరూ చేయవతన ఇవ్వాలని సందర్భంగా కోరుకుంటూ మీ అందరూ వద్ద సెలవు తీసుకుంటున్నాం నమస్కారం థ్యాంక్ యూ అండి